ఒడ్డును పడ్డ చేప పిల్లలాగా అయిపోయినా. అంటే ఈ ప్రెషర్ని ఆయన తీసుకోలేకపోయారు, చాలా కనపడ్డ ప్రయత్నించారు. కానీ కళ్యాణ్ బాబుకి రాజకీయం అంటే నీళ్ళలో ఉండే చేప పిల్ల అంటాడు, స్వేచ్ఛగా చేయగలడు, ఎక్సలెంట్ లీడర్ అతను. సో ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే కనీసం 1 వీక్ పడుతుంది, అంత చెప్పగలను. నా మన కార్యకర్తల గురించి చెప్పాలి. 19th నన్ను బి ఫామ్ ఇచ్చి మౌతూరు పంపించారు, మీన్ నర్సాపురం. వెళ్ళంగానే నాకు తెలియదు అసలు, నేను డైరెక్ట్గా వెళ్ళి ముందు నైట్ స్టే చేసి తెల్లవారి నుంచి కార్యక్రమం మొదలెట్టాలని. నేను తాడేపల్లిగూడెం అంటే ఆ కాన్స్టిట్యూషన్ ఎంటర్ అవ్వగానే ఇదిగో మీలాంటి కార్యకర్తలే కొన్ని వందల మంది వెయిట్ చేస్తారు, ఏంటి ఈ టైంలో ఎవరు వస్తున్నారు నేనంటే నీకోసమే. అక్కడి నుంచి నన్ను భీమవరం వెళ్ళటానికి, నర్సాపురం వెళ్ళటానికి అది 1.5 hour జర్నీ, నాకు 4.5 hours చేశారు. నాకు వచ్చేటప్పటికి కొంచెం లంగ్స్లో చిన్న ఇది ఉంది, సరిగ్గా ఇబ్బంది ఉంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, దగ్గుతున్నాను, మొత్తం దారంతా నాకు మోటార్ బైక్ పొగలతోటి దుమ్ముతోటి నాకు ఫుల్గా చేస్తారు, ఏమైనా అయిపోద్దేమో టెన్షన్ పడ్డా. 2nd day ఇంకా ఎలక్షన్ క్యాన్వాస్ ఇంకా ఐ మీన్ క్యాంపెయిన్కి వెళ్ళిన తర్వాత అదే పరిస్థితి, ఎంతమంది